కూర్చోబెట్టి మీ ప్రాబ్లం అనేది క్లియర్ చేసుకోవచ్చు. మీరు మా లైవ్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడాలి అంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి 0891646855 నంబర్ కి కాల్ చేసేయండి. నమస్కారం. ఈ రోజు ప్రోగ్రామ్ వచ్చేసి యాంగర్ గురించి. చాలా మంది చెప్తూ ఉంటారు మన లైవ్ ఇన్ కార్యక్రమానికి కాల్ చేసి మా పిల్లలు ఏంటి ఫ్యామిలీ వయసుతో సంబంధం లేకుండా యాంగర్ అనేది ప్రతి ఒక్కరిలో మనకు కనిపిస్తుంది. ఆ యాంగర్ ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అసలు ఎక్కడ ఏ టైంలో అది ఎలా వస్తుంది, దాని గురించి ఈరోజు తెలుసుకోవడానికి మన ముందుకు వచ్చేసారి 32 సంవత్సరాల అనుభవం గల హిప్నో సైకో థెరపిస్ట్ డాక్టర్ క్రాంతికార్ గారు. సార్ కి వెల్కమ్ చెప్పేద్దాం. నమస్కారం సార్. జనరల్గా ఎక్కువగా ఈరోజు టాపిక్ వచ్చేసి యాంగర్ మేనేజ్మెంట్ అని చెప్పారు కదా. సో జనరల్ గా చాలా మంది ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ గా సీరియస్ అయిపోతుంటారు, అవ్వాల్సిన టైంలో సీరియస్ అవరు, కానీ అనుకునే టైంలో ఎక్కువగా సీరియస్ అయిపోతూ ఉంటారు కదా. సో ఇది ఎందువల్ల అలా జరుగుతుంది? యాంగర్ ముందు ముందు డీ పెట్టండో సార్ డేంజర్ డేంజర్ అంచేత 2400 సంవత్సరాల క్రితం చాణక్యుడు మాట అన్నాడు, నారాజ్ యమరాజ్ జైసే హై కోపం యమదూత రెడీగా ఉన్నాడట డూబ్ డాల్నకెళ్ళి బొయ్యని పాటి యమరాజ్ పెట్టాడనమాట, దాంట్లోకి వెళ్ళి పడుకున్నట్టు కోపిస్ట్. దానికి నేను 2-3 ఎగ్జాంపుల్స్ తోట స్టార్ట్ చేస్తాను. ఒకటి, ఐసిఐసిఐ బ్యాంక్ మనకి నెట్వర్క్ బ్యాంకింగ్ అది 97 ఆ టైంలో స్టార్ట్ చేసిన కొత్తలో భారతదేశంలో అన్ని బ్యాంకులకి ధడ ఐసిఐసిఐ బ్యాంక్ అంటే ధడ అనే ధడ స్టార్ట్ అయింది. అందరూ కూడా నెట్వర్క్ మారిపోవాలి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ స్టార్ట్ చేయాలి. ఇది నిజంగా జరిగింది. నేను స్ట్రెస్ మేనేజ్మెంట్ క్లాసులు చెప్పేటప్పుడు ఒక బ్యాంక్ సంబంధించిన చైర్మన్ బెంగళూరులో కూర్చుని మొత్తం ఆంధ్రాలో ఉన్న డివిజనల్ మేనేజర్లు అందరినీ పిలిచాను. ఫస్ట్ కాల్ తీసుకున్నా. కాల్ వచ్చిందా? రైట్, కాల్. హలో, హలో, నమస్తే సార్, మీ పేరు చెప్పండి. సార్ సార్ మీ వాయిస్ క్లియర్ గా లేదు. చెప్పండి. ఓకే చెప్పండి సార్. అవును సార్ చెప్పండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి. ఇప్పుడు యాక్చువల్ గా ప్రోగ్రామ్ అంతా మీరు వింటుంటే టెక్నిక్స్ టిప్స్ కూడా ఉంటాయండి. ఓకే, అది అది విన్నాక కూడా మీకు ఏమైనా డౌట్ వస్తే కాల్ చేయండి. ఓకే, రైట్ రైట్. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడే కదా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం, డెఫినెట్ గా టెక్నిక్స్ అన్నీ వస్తాయి మీకు ఎలా హౌ టు మేనేజ్ అయ్యి. నేను మళ్ళా చెప్పాను, లాస్ట్ మంత్ అంతా మన శివుడి గురించి, ద బిలీఫ్ సిస్టమ్ గురించి, అది జీసస్ క్రైస్ట్ కావచ్చు, మహమ్మద్ ప్రవక్త కావచ్చు, కార్తీక మాసం శివుడు కావచ్చు, ఆ శివుడి గురించి ఎక్కువ చెప్పుకున్నాం, ద పవర్ ఆఫ్ ప్రేయర్, ద పవర్ ఆఫ్ బిలీఫ్ గురించి చెప్పుకున్నాం. నేను మళ్ళీ చెప్పాను, ఈ వారం నుంచి మీకు నెలంతా మీకు శ్రీకృష్ణుడి గురించే చెప్తానండి. ద శ్రీకృష్ణ ఈజ్ గాడ్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే, అది ఈరోజు చెప్పుకున్నది యాంగర్ మేనేజ్మెంట్ అంటే ద గాడ్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే విష్ణుమూర్తి. స్ట్రెస్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలో విష్ణుమూర్తి నుంచి నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వీక్ చెప్పింది స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇట్ ఈస్ ఆల్సో ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలి, యాంగర్ నుంచి ఎలా బయటపడాలి, ఒత్తిడి. థర్డ్ వీక్ అది కూడా మేనేజ్మెంట్ మొత్తం మార్గశరమాసం అంటే మార్గాన్ని చూపించేవాడు ఎవరంటే విష్ణుమూర్తి, ద గాడ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్, ద సీఈఓ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచానికి సీఈఓ ఎవరంటే విష్ణుమూర్తి అనమాట. సో దాంట్లో భాగంగా శ్రీకృష్ణుడు గురించి చెప్పలేదని ఫీల్ అవుతాడు కాబట్టి శివుడి గురించి చెప్పాను, శివుడు చిన్న మాట అంటే బుస్ అంటాడు, ఏం చెప్పబోతే ఫీల్ అవుతాడు కాబట్టి మొత్తం 4 వారాల్లో మేనేజ్మెంట్ గురించి చెప్తాను. సో ఫస్ట్ ఈజ్ యాంగర్ మేనేజ్మెంట్, ఐ విల్ టెల్ యూ స్మాల్ బిట్ ఆఫ్ ఇంట్రడక్షన్. అప్పుడు ఇక్కడ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న రీజనల్ మేనేజర్లు, జోనల్ మేనేజర్స్ అందరూ బెంగళూరు వెళ్ళారు. బెంగళూరులో చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ వీళ్ళు పట్టుకుని అక్షంత్ర వేశాడు. ఈయన వచ్చి ఈ 4 జిల్లాల యొక్క మేనేజర్లు, బ్రాంచ్ మేనేజర్లే అక్షంతలు వేశాడు. ఆ టైంలో టార్గెట్ అచీవ్ అవ్వాలని చెప్పి గట్టిగా కోపం తడిచాడు, సడన్ ఫాల్ డౌన్ హార్ట్ అటాక్. ఇంకొకటి, మనకి ఇక్కడ నేషనల్ మన స్టేట్ వైజ్ గా కార్పొరేషన్స్ ఉన్నాయి, ఏపీఎస్ఆర్టీసీ, డీసీసీ, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్, ఇలా ఆ కార్పొరేషన్ ఒక ఎండి ఎవరైతే ఉన్నారో, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ఆంధ్రాలోని అందరి యొక్క మార్కెటింగ్ జిఎంలు అందరినీ కలిపి బాగా తిట్టాడు. ఈయన ఏం చేశాడంటే ఆయన సంబంధించిన కింద పనిచేసే వాళ్ళందరూ సీరియస్ అయిపోయి మైక్ లో మాట్లాడుతుంటే గట్టిగా అరిచాడు, టార్గెట్ అచీవ్ అని ఫాల్ డౌన్ హార్ట్ అటాక్ వచ్చింది. ఇంకా ఈ 2 ఎగ్జాంపుల్స్ 99 ఆ టైంలో కావండి. ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ అనదర్ ఎగ్జాంపుల్, లాస్ట్ మంత్ 28వ తారీఖున ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఒక అబ్బాయి జాబ్ చేస్తున్నాడు. ఆ రోజు వాళ్ళ మ్యారేజ్ డే అనమాట, 28వ తారీఖు అబ్బాయి మ్యారేజ్ డే. మ్యారేజ్ డే అని చెప్పేసి అనుకోకుండా శనివారం రావడం తోటి ఫాస్టింగ్లు అన్నాడు.
ఫాస్టింగ్ లో ఉన్నాడు అని చెప్పేసి ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు యూజువల్ గా మెడిసిన్స్ ఏమి వేసుకున్నారు ఏమో చూసుకోవాలి. దగ్గు వచ్చింది దగ్గు మందు వేసుకున్నాడు. మామూలుగా భోజనం చేస్తారు కానీ దగ్గు మందు వేసుకోకూడదు. నెంబర్ టూ ఎంటీ స్టమక్ తోటి దగ్గు మందు వేసుకున్నారంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. మూడోది ఆ దగ్గు మందు పొద్దున్న టిఫిన్ కూడా లేకుండా ఏమో లేకుండా వేసుకున్నారు. దాంతో నాకు తెక్క ఉంది దానికి లెక్క ఉంది అన్నారు. ఆ తెక్క తోటి పాపం తోటి ఇంటికి వెళ్ళాడు ఆయన. ఆ లావుడు కూడా వేరే చోట ఉద్యోగంలో చేస్తుంది. వాళ్ళిద్దరి మధ్య గొడవలు గొడవలతో ఆ మన్నాడు ఆఫీస్ రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే సండేనే పని ఎందుకంటే క్యాప్ మీద తీసుకెళ్ళాలి. ఆ మన్నాడు ఈ సురేష్ అన్న ఇతను మనకి ఉద్యోగానికి ఆ రియల్ ఎస్టేట్ కంపెనీకి ఉద్యోగం కాలేదు. ఈయన ఏం చేశాడు అంటే వాళ్ళ కొలీగ్ సుబ్బారావు ఫోన్ చేసి సుబ్బారావు సుబ్బారావు నేను రావడం లేదు నువ్వు ఆఫీసులోకి వెళ్ళు అన్నాడు. ఆ సుబ్బారావు ఏంటంటే కన్వర్టెడ్ క్రిస్టియన్, నాకు దేవుడే ముఖ్యం కానీ మీ రియల్ ఎస్టేట్ మరొకటి ముఖ్యం కాదు, నాకు ప్రేయర్ ముఖ్యం, వాంట గో ప్రేయర్ అని చెప్పేసి మామూలుగా చెప్పలేదు, బాస్ మీద మొక్క మీద నాలుగనేసి పోయింది. మొత్తం మీద వాళ్ళ బిజినెస్ ఆ రోజు జరగవలసిన బిజినెస్ అన్నీ పోయింది. కోపం వల్ల మోడీ పిల్లలు అక్కడ దెబ్బలాట వచ్చింది. కోపం వల్ల ఇక్కడ ఈవిడ ఉద్యోగం ఇతన్ని ఆ సుబ్బారావు అతను కన్వర్టెడ్ క్రిస్టియన్ తీసేశారు. కోపం వల్ల అక్కడ ఆ రోజు ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ గా పెట్టుకున్నారు వీళ్ళందరూ. మరి రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం క్యాబ్ బుక్ చేసి ఆ సైట్ కి వెళ్ళి చూడవలసిన పరిస్థితి ఏంటి? సో బిజినెస్ పోయింది. ఎందుకంటే ఆ మూడు రోజులే వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు అగ్రిమెంట్ ఇచ్చుకున్నారు. ఎప్పుడెప్పుడు? శుక్ర శని ఆది లక్షల్లో అగ్రిమెంట్ ఇచ్చుకున్నారు. ఆ కాల్స్ వచ్చినాయి. ఈ కోపం వల్ల ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ లాస్. దాంట్లో ఎదురు తిరిగి మాట్లాడడం వల్ల ఆ సుబ్బారావు ఉద్యోగం తీసారు. నాకు చర్చ్ ఘాట్ ప్రేరే ముఖ్యం కానీ ఉద్యోగం కాదని ఈ సురేష్ అనేవాడు అలా ఆవిడకి గొడవలు అయిపోయి దాంతో మొత్తం ఇది. సో యాంగర్ డీపెడితే ఏమవుతుంది? డేంజర్. ఇప్పుడు ఒక్కొక్క స్లైడ్ చెప్పుకుని అటాడుకుందామరా ఆడుకుందాం. రైట్, మర్చిపోండి యాంగర్ మేనేజ్మెంట్ లో మంచి మంచి టెక్నిక్ చెప్తాను. కోపిష్టి వరల్డ్ కి యమరాజు రెడీగా ఉంటాడట. దాని వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతేత శాంతము లేక సౌఖ్యము లే త్యాగరాజ కృతి అండి. మన అబ్దుల్ కలాం గారు ఎప్పుడు కూడా ఇది పాడుతుంటారు. శాంతం లేకపోతే కంఫర్ట్ ఉండదు, పేషెన్స్ లేకపోతే పేషెంట్ అయిపోతారు. ఇంకో కాల్ వచ్చింది, తీసుకుందాం. హలో, అవునండి. ఏంటన్నారు? దగ్గు డాక్టర్ కాదు కదండి, నా బుర్ర డాక్టర్. బుర్ర కుదరడం లేకపోతే నాకు ప్రతి ఒక్కరూ చేయండి. ఇన్నిసార్లు సైకాలజీ గురించి చెప్తున్నా, ఒక్కరు కూడా ఫోన్ చేయలేదు. దగ్గు అనే పొరపాటున అన్నాను, తక్కని దగ్గు వచ్చించో దగ్గము. చిన్నప్పుడు ఒక పద్యం రాశాను, దగ్గు వచ్చించో దాగల మడకట్టి పేక నూతలో పాతి పట్టి ఆ రోజుంచి మన్నాడు తీసిన దగ్గు పోయి దగ్గు అన్న దగ్గు సుమతి అని పక్కన వాళ్ళు కొడితే దగ్గు పోతాడు. తేకలు అవతల పట్టదు. ఓకే, లెట్స్ గో. సో శాంతం లేకపోతే సంతం లేదని త్యాగరాజ కృతిలో కూడా రాశాడు. అంటే ఏంటి? త్యాగరాజ అంతడు కీర్తన రాశాడు. అలాగే తన కోపము తన శత్రువు. వేమన శతకం సుమతి శతకులకు ఫోన్ ఎక్కడికక్కడ రాసేసుకున్నాను. హలో, హలో, చెప్పండి మీ పేరు. హలో, నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు నాకు ఒకసారి మా ఇంటి పని చేయడండి, ఒకసారి ఏ పని చేయలేదు, తెలియదు పని ఎందుకు ఇంకో పని చేయాలండి. మీ వయసు ఎంత? ఏం చేస్తున్నారు? నా వయసు 21 అండి. ఏం చేస్తున్నారు మీరు ప్రజెంట్? 21. అది ఏం చేస్తున్నారు ప్రజెంట్ మీరు? మీ పేరు చెప్పండి ఒకసారి. మధు. మధు గారు, మీరు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కాల్ చేస్తాం మీకు. ఓకే, రైట్. అంటే ఈ రోజు టాపిక్ యాంగర్ కాబట్టి మీరు ఎవరైనా సరే కాల్ చేసుకోండి, ఆ నంబర్ మాకు ఇచ్చేస్తే మీకు మా స్టాఫ్ మీకు కాల్ చేస్తారు, నో ప్రాబ్లం. సో తన కోపమే తన శత్రువు అంటారు. సుమతి శతకం వేమన శతకంలో కూడా కోపం గురించి బుస్సులా పడుతున్నాడు. ఎవరు కోపిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు దూరం అయిపోతారు, బిజినెస్ లో తప్పులు వస్తాయి, ఆ సీఎవల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద వాళ్ళని మేనేజ్ చేయడంలో ప్రాబ్లం వస్తుంది, హార్ట్ అటాక్లు వస్తాయి, హార్ట్ అటాక్లు వస్తాయి, భార్య భర్త తగాదలు వస్తాయి. ఎంత శాంతంగా ఉంటే శాంత స్వరూపులు వాళ్ళు ముఖం రంగు రుచి చక్కదన. అంతేగాని ముక్కు మీద కోపం నీ ముఖం అందం. ఎవడండి చెప్పింది ముక్కు మీద కోపం కొట్టా అందంగా ఉంటారండి? ఒకసారి చెప్పండి సార్, ముఖాలు కోపం పెట్టండి, ఇద్దరు ముక్కు మీద కోపం పెట్టండి.
ముక్కు మీద కోపం కొంటే కదండి స్మైల్, మన విష్ణుమూర్తిలాగా అలా హాయిగా నవ్వాలి. అలంకార ప్రియుడు అంటారు విష్ణుమూర్తి, చాలా అందంగా ఉంటాడు, అందంగా తయారవుతాడు, దానికి ఒక ఏదైనా ఒకటి జోడిస్తుంటాడు. స్మైల్ స్మైల్ కాదండి, స్మైల్ నవ్వండి సార్, అంత సీరియస్ గా నన్ను ఎందుకు చూస్తారు, ప్రేక్షకులు అందరూ ఒక నవ్వు నవ్వండి. రైట్, స్టార్ట్ విత్ స్లైడ్ నంబర్ 1. Anger management and emotional intelligence. Number 2. Slide number 2. ఇప్పుడు యాంగర్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు కోపాన్ని మేనేజ్ చేసుకోవడంలో పూర్వకాలం ట్రెడిషనల్ అప్రోచ్ చాలా ఉండేవి. ఇప్పుడు ఏంటంటే న్యూ డైమెన్షన్ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ అవర్ ఎమోషన్స్ ఈజ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఫస్ట్ నిన్ను నువ్వు మేనేజ్ చేసుకో. ఈ బుక్ అదే అమ్మ నాన్న పిల్లలు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అమ్మ నాన్న పిల్లలు తమ కోపాన్ని తను నియంత్రణ, తన భావోద్వేగాలను నియంత్రణ చేసుకుంటే పిల్లలకి తమకు తాము నియంత్రించుకోవడం వస్తుంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఫస్ట్ నీకు నువ్వు ఎమోషన్స్ ఏంటో తెలుసుకో, మేనేజ్ చేసుకో. ఎదరోళ్ళు ఎమోషన్స్ ఏంటో తెలుసుకో, మేనేజ్ చేసుకో. భార్య భర్త బాగుంటారు, పిల్లల తల్లిదండ్రులు బాగుంటారు, కుటుంబం బాగుంటుంది, సమాజం బాగుంటుంది. ఏ గొడవలు లేని సమాజమే ఆనంద లారి. కాబట్టి ఇప్పుడు కోపాల్లో మీరు ఎవరో ప్రశ్న అడుగుతారు, ప్రతి ఒక్కరి కోపం ఒకేలా ఉంటారు సార్? కోపంలో రకాలు చూసారా, వీళ్ళు కొంచెం నేను కింద అంటాను కానీ చిచ్చుబుట్టు వెలగడం లేదు. కోపాలలో రకాలు ఉంటాయి. స్లైడ్ నెంబర్ 2. కోపాలందు యాంగర్ మేనేజ్మెంట్. ఓకే, కోపాలందు రకరకాల కోపాలు వేరయ్య. విశ్వదాభిరామ వింటే వినరా పోతుపట్టు అన్నం విని తీరాలి. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఇళ్లలో ప్రతి ఇంట్లో కూడా టప 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 శబ్దాలే, వంట గదుల శబ్దాలే, నోరుచ్చు పడిపోవడాలే, బుర్రలు కుదురుకోవడం లేదు. కోపం తగ్గితే యాక్సిడెంట్ తగ్గితే, కోపం తగ్గితే మందు కొట్టడం తగ్గుతుంది, కోపం తగ్గితే ఇళ్లలో పాత్రలు చొట్టలు తగ్గుతాయి. ఓకే, అత్తగారి కోడలు దగ్గర నుంచి మూడు పిల్లల వరకు పిల్లల తల్లిదండ్రుల వరకు కోపం వల్లే అతి అనర్థయతవు. చూద్దాం కోపాల కాలు కాలు కాళ్ళ వర్షం అండి, రన్ రాజలాగా రన్ లాగా కాల్ రాజా కాల్. హలో, పేరు చెప్పండి సార్. సార్ మీ పేరు చెప్పండి. కుమార్, కుమార్ గారు కాస్త గట్టిగా మాట్లాడండి. కుమార్ గారు చెప్పండి. నేనే మాట్లాడతాను, చెప్పండి సార్, నా గొంత అలాగుంటది. కుమార్ గారు, నా పేరు క్రాంతి గారి సైకాలజిస్ట్ని, ఇప్పుడు తెరపిస్తుంది, నేనే మాట్లాడుతున్నాను, చెప్పండి. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూడండి, ప్రోగ్రామ్ అయిన తర్వాత కూడా మీ ప్రాబ్లం సాల్వ్ కాకపోతే నా దగ్గరకు వద్దరు, కానీ మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. యాంగర్ మేనేజ్మెంట్ అనే సీడ్ కూడా ఉందండి, డెఫినెట్ గా మీ కోపం తగ్గిస్తాను. ఓకేనా? రైట్, చూద్దాం ఇప్పుడు కోపాలందు రకరకాల కోపాలు వేరయ్యా. విశ్వదాభిరామ వినరవేమా. సో కోపం ఎలా ఉంటుందో చూద్దాం, కోపంలో రకాలు చూద్దాం. స్లైడ్ నెంబర్ 2 స్టార్ట్. యాంగర్ మేనేజ్మెంట్, ఐడెంటిఫై యువర్ ఓన్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ యాంగర్ స్టైల్స్ ద ఎక్స్ప్లోర్. అంటే మనలో ఉన్న కోపాలు, మన కుటుంబ సభ్యులు స్నేహితుల కోపాలు, ఎటువంటి కోపాలు ఫస్ట్ ఐడెంటిఫై చేయండి, గుర్తించండి. ఎటువంటి కోపాలు చూడండి అమ్మా, ఫస్ట్ అంటే బాంబులే పేలుతుండే. నెంబర్ 2, కామ్గా కూలుకుంటారు, తర్వాత సైలెంట్ గా వెళ్ళి ఏం పెడతారో తర్వాత చెప్తాను. నెక్స్ట్ అంటే ఏంటి, తనలో తన తనలో తను కూలిపోతుంటారు. నేరం నాది కదా, నీ వల్ల ఎలాగే, నీ వల్ల ఎలాగే, నీ వల్ల ఎలాగని చెప్పేసి చూపించేవారు. నెక్స్ట్, అత్త మీద కోపం తొత్త మీద చూపించేవాళ్ళు. వీళ్ళు మంచివాళ్ళు, ప్రాబ్లం వచ్చింది దాన్ని ఎలా సాల్వ్ చేయాలి. ఇప్పుడు స్టెప్ బై 1, స్టెప్ 2, స్టెప్ 3. ఇప్పుడు మొట్టమొదటి కోపం స్టైల్ ఏంటి, ద ఎక్స్ప్లోడర్స్. స్లైడ్ నెంబర్ 3. ఒక్కొక్క కోపం వెరైటీ చెప్పుకుందాం. ఎక్స్ప్లోడర్స్ అంటే ఏంటంటే ధూమ్ ధామ్, దూరవాస మహమూల్లాగా గట్టి గట్టిగా అరిచేస్తుంటారు అనమాట, చేతులు ఏదంటే విసిరేస్తుంటారు అనమాట. వాళ్ళ ఇంట్లో ఏ వస్తువు దొరికిన ఆ దొరికిని వదిలేస్తారు, చేతులతో కొడతారు, ఏది పడితే అరిచేస్తారు. ఇప్పుడు చదవండి అమ్మ సారీ. Right, suddenly. The exploders, when the people get angry, reach out. Exploders offer a screen, scheme, wave, rant,
అన్నమాట ముక్కు మీద కోపం, ముక్కు మీద కోపం దూర్వాస మహామును లాగా ఫైర్ అయిపోతుంటారు. దూర్వాసుడు అని పేరు పెట్టుకుంటే ఫైర్ అయితే బాగుంటుంది, కానీ శాంతి అని పెట్టుకుని ఇటువంటి కోపం ఉంటే బాగుంటుందా? అంతా వాళ్ళకి అశాంతి ఉంటుంది. మొన్న ఒక ఆవిడ వచ్చారు నా దగ్గరికి, సార్ నా పేరు శాంతి అంటే నా జీవితం అంతా అశాంతి అని. నిజం అది. శాంతిగా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనస్సు ప్రశాంతంగా ఉండాలి. నేను ఎంత సంతోషంగా ఉన్నానో ఎంత ఆనందంగా ఉన్నా చెప్పాలి. ఎక్స్ప్లోడర్స్ అంటే బాంబు పేల్చినట్టుగా చిటపట్లు ఆడుతుంటారు, ధూమ్ ధామ్ అంటారు అనమాట. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా మనశ్శాంతి ఉండదు, ఎందుకంటే వాడు చేసిన దెబ్బలకి శబ్దాలకి ఇంట్లో ఐటమ్స్ అన్ని బ్రేక్ అవుతుంటాయి. నెంబర్ టూ, ఆ ఐటమ్స్ కొనుక్కోవాలంటే డబ్బులు కావాలి. నెంబర్ త్రీ, ఒకసారిగానే ఈ ప్రాబ్లం అయిన తర్వాత చాలా ఇంకో కాల్ వస్తుంది. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. మీరు మధు గారు ఇప్పుడు కాల్ చేయకండి, తర్వాత చండి. ఓకే, సో దట్ ఈస్ ఎక్స్ప్లోడర్స్. ఇప్పుడు ఈ రకం కోపం ఎవరన్నా సరే, మన స్టూడియోలో ఉన్న 15 మంది, నా పక్కన 2 ఉన్నారు, వీళ్ళు నా ముందున్న 10 లక్షల మంది ప్రేక్షకులు ఎవరు ఎక్స్ప్లోడర్స్? వాళ్ళు రేజ్ యువర్ హ్యాండ్స్. ఈ కేటగిరీ కోపం మీకుంటే చేతులు ఎత్తండి, నాకు ఎస్ఎంఎస్ కూడా పంపించుకోవచ్చు. రైట్, ఉన్నా సరే లేదని చెప్పుకోవడమే మన దరిద్రం. నెక్స్ట్ స్లైడ్, ద క్వైట్ వన్స్. నెక్స్ట్ స్లైడ్, నెక్స్ట్ స్లైడ్. క్వైట్ వన్స్ అంటే ఏంటి? ప్రశాంతంగా కనబడుతుంటారు అన్నమాట. చదవండి ఒకసారి. క్వైట్ వన్స్ నెవర్ స్పీక్ దేర్ యాంగర్, దే సింప్లీ విత్డ్రా, దే మే బి నాట్ స్పీకింగ్ టు ఎనీవన్ ఫర్ డేస్, అదర్ పీపుల్ వండరింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ వెంట్ రాంగ్. ఆఫ్టర్ ద క్వైట్ వన్స్ విల్ సేవ్ అప్ దేర్ యాంగర్ అండ్ ఇస్ యూజ్డ్ ఇన్ ఎన్ ఆర్గ్యుమెంట్ ఫర్ వీక్స్, మంత్స్ ఆర్ ఈవెన్ ఇయర్స్ లేటర్. రైట్, ఒకసారి చూడండి. క్వైట్ వన్స్ అంటే ఒక పెళ్లిలో గానీ ఒక ఫంక్షన్ లో గానీ ఏదైనా చిన్న విషయాన్ని వాళ్ళకి కోపం వస్తుంది. ఎందుకు కోపం వచ్చిందో ఎవరికి తెలియదు, చెప్పరు కూడా. చెప్పారనుకోండి తప్పేంటో తెలుస్తుంది, మీ ఇద్దరు మార్చుకుంటారు, లేకపోతే ప్రేక్షకులు కూడా మార్చుకుంటారు. వీళ్ళు చెప్పారు అది కోపం ఏంటనేది తెలియదు. అది వారాలు ధరపడి, నెలలు ధరపడి, సంవత్సరాలు ధరపడి అది మనసులోనే దాచుకుని 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 మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత, 6 నెలల తర్వాత, 3 నెలల తర్వాత, 10 ఏళ్ళ తర్వాత, 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ పెళ్లి వస్తుంది అనమాట. అప్పుడు మనం పప్పేసి అన్నం పెడతాం, ఈడు 5 ఏళ్ల క్రితం అందరూ మర్చిపోయిన విషయాన్ని బయట లాగుతాడు. ఆ రోజు అలా అన్నా ఏ, నేను ఇంతలో పడిచా వాళ్ళు మీ ఇంట్లో పప్పు తిని బతకాలనుకుంటున్నావా? మన కుటుంబాలు అలా అన్నింట్లోనే కనీసం ఒక్కరనే ఇటు ఉండాలంటారు. చేతులు ఎత్తపోయినా సరే నేనే ఎత్తించేస్తాను. ఎందుకు దాన్ని కూడా 90% వాళ్ళే, అబద్ధాలు ఎక్కువ మనకి, మనం ఎత్తాం. కాబట్టి ఎక్స్ప్లోడర్స్ ఎక్కువ, మన బాంబులు డ్రాయిన్ చేసినట్టు ఇంట్లో సామాన్లు బ్రేక్ అవుతుంటాయి, మోటి బిళ్ళలు దెబ్బలాడుకుంటుంటారు. ఒక అబ్బాయిని అడిగాను, మీ అమ్మ నాన్న ఎలా ఎప్పుడు మాట్లాడుకుంటారంటే, మా అమ్మ నాన్న ఎప్పుడు దెబ్బలాడుకుంటారు అప్పుడు మాట్లాడుకుంటారు అంకుల్ అన్నాడు. అదే అంటే అంతే, మరి దెబ్బలాడుకున్నప్పుడే శబ్దాలు వస్తాయి. అది సార్ వైట్ వన్స్ ఏంటంటే తనలో తను దాచేసుకుంటాడు. ఎందుకు ఏంటో చెప్పడు, చెప్పకుండా కొన్నాళ్ళ తర్వాత దాచుకుని అప్పుడు బయటకు కక్కెత్తాడు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు 3 ఏళ్ళు అటువంటి కేటగిరీ ఉంటే మీరు చేతులు ఎత్తుకోవచ్చు. ఎదురేళ్ళు ఉన్న వాళ్ళకి తెలియదు, ప్రేక్షకులు కూడా చేతులు ఎత్తుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్ నెంబర్ 3. నెక్స్ట్ స్లైడ్, ఓకే చదవండి. ద సర్ప్రైజర్స్ సర్ప్రైజర్స్ సీమ్ నెవర్ టు గెట్ యాంగ్రీ నో మ్యాటర్ వాట్, బట్ దే డు గెట్ యాంగ్రీ అండ్ దే చూస్ నాట్ టు డు ఎనీథింగ్ విత్ దేర్ యాంగర్ బికాజ్ దే ఆఫ్టర్ అఫ్రైడ్ ఆఫ్ అప్సెట్ అదర్స్ టైం అదర్స్ సర్ప్రైజ్ కామన్లీ హావ్ రిక్వైరింగ్ హెడ్ headaches or stomach problems because they have not learned to express their rage. Right. Suppressors ante tanla tana tanla tana tanla tana kumulipothu 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 body dustbin lo chesukuntunnaru anamata. Yedesuno resukaramlo nee emotions kakkava, nee kadupu dustbin ayipindi. Dan pere em pere Shruti Hasan navutunnaru sir, ekkada navutunnaru ante lokal lo navutunnaru sir, insane. భయపడుతున్నట్టు ఎక్కడ పడుతుంది లోపల, ఇన్సే ఎక్స్ప్రెషన్ ఆఫ్ యాంకర్ అనేది తెలియకపోతే అది డస్ట్ పిన్ అయిపోతుంది. రేస గొర్రా దేవుడ సప్రెస్ చేసుకుని సప్రెస్ చేసుకుని సప్రెస్. చాలా మంది ఎల్లెల్లా లేడీస్ ఏం చెప్తారంటే, అత్తగారికి నేను చెప్పగలరా, మీ ఆయన చెప్పారు, మా ఆయనకి నేను చెప్పగలరా, పిల్లలు చెప్పచ్చుకోండి, పిల్లలన్న మాట అంటారు ఏంటండి, తనలో తను బాధను కుమిలి 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 కుమిలి
అబ్బా తలనొప్పి వచ్చేస్తుంటది. తలనొప్పి కారణం ఏంటంటే సప్రెసర్. ఇంకా కడుపు నొప్పి వచ్చేస్తుంటది, దాని కారణం ఏంటండి సప్రెసర్. నడునొప్పి వచ్చేస్తుంటది. సో అంచేది ఎవరైతే తన కోపాన్ని తనలో తను దాచుకుని డస్ట్బిన్ చేసుకున్నారో వాళ్ళందరికీ తలనొప్పులు, కడుపు నొప్పులు, బ్రెస్ట్ క్యాన్సర్ హృదయంలో బిగించేసుకుంటున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్, టెన్షన్ అటాక్, మైగ్రేన్ అటాక్, నడు నొప్పి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వస్తాయి. చాలా మంది లేడీస్ అండి, ఇప్పుడు లేడీస్ అంటే నొరిచి పడిపోతున్నారు, కానీ పొడవగానే లేడీస్ అందరూ కూడా ఆ బాధల్ని దుఃఖాల్ని తనలోనే దాచుకున్నారు. ఎందుకు కుటుంబం పాడైపోతుంది ఈ కాలంలో స్త్రీ జన్మైతే? ఇప్పుడు కూడా అలానే ఉంటున్నారు సార్. చూసారా చిన్న మాట అన్న కట్టారు వెళ్ళిపోయారండి, వీళ్ళు ఎలా పెట్టారు కుళ్ళిపోయి కుతుంచి అలా 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 బాధపడే వాళ్ళు. సప్రెస్, సప్రెస్ ఇస్ మోర్ డేంజరస్ దెన్ ఎక్స్ప్రెషన్ అంటారు. సప్రెస్ లీడ్స్ టు డిప్రెషన్ అంటారు. సో నోటితో ఎక్స్ప్రెస్ చేస్తే ఆ ఐదు నిమిషాలతో ఫీల్ అయిపోయాడు. సప్రెస్ చేసుకుని సప్రెస్ చేస్తే వీడు డిప్రెషన్ వస్తుంది, వాడు కార్సినోమా అంటే క్యాన్సర్ వస్తుంది, కార్డియక్ ప్రాబ్లమ్స్ వస్తే హార్ట్ అటాక్ వస్తుంది, ఎసిడిటీ వస్తుంది. సాధారణంగా లేడీస్ చెప్పి తలనొప్పి, నడునొప్పి, కడుపునొప్పి ఇవన్నీ వస్తున్నాయంటే వాళ్ళు ఏదో సప్రెస్ చేసుకున్నారని అర్థం. సో సప్రెస్ లీడ్స్ టు డిప్రెషన్ అంటాం. సో మనసు విప్పేవారే కక్కేవారని చెప్పేసి నేను ఒక బుక్ అలోబానర్ బుక్ లో రాశాను, మనసు విప్పితే ఆరోగ్యం, మనసు దాచుకుంటే అనారోగ్యం. ఆరోగ్యం కావాలా, అనారోగ్యం కావాలా, అలా చెప్పేసి ఊళ్ళో అందరూ కోపం పడకండి. ఎలా కోపం ఎక్స్ప్రెస్ చేయాలంటే ఒక పద్ధతి అది, నేను మీకు చెప్తాను. మై హోనా నేను ఉన్నాను కదా. నెక్స్ట్ స్లైడ్. Fault. Since blamers do not take responsibility for their anger and their own actions, the blamers usually find someone else at fault, and someone else always seems to be doing something to make them angry. All right, blamers say that. Chodunna, ela chestunnadu chodunna, nakam chodunna. Ela chestunnadu, gonta rakala chestunnadu, chuddam em jarutada. Blamers em chestarante, neram naadu kaadu aakaladi, oka velu oka chuddu 4000 manaku chuputtayi. అరే ఎందుకు రెండు కైలెట్ ర్యాంకులు తింటే మా అమ్మ ఉప్మేసి పెట్టిందండి అంటాడు. మా నాన్న ఇష్టమైన కోర్సు చదివించాడు. నిన్న నెల్లూరు నుంచి నాకు హైదరాబాద్కి ఒక సెంటర్ కృష్ణ ప్రభుత్వం పోర్ట్లో జాబ్ చేస్తున్న వాళ్ళు హైదరాబాద్ నుండి వాళ్ళ కూతురు చదివించుకుంటారు. ఆ అమ్మాయికి ఎంపీస్ అంటే ఇష్టం, బైపీస్ అంటే ఇష్టం, ఎంపీస్లో జాయిన్ చేస్తారు. నిన్న బ్లేడ్ ఇచ్చి కట్ చేసుకుని హైదరాబాద్ మా సెంటర్కి దిల్చుకున్నారు. అది దిల్చుకున్నారు అయిపోయింది రండి, తీసుకొచ్చారు. ఎందుకు నువ్వు ఇలాగ సూసైడ్ చేసుకున్నావు అంటే, నేను నచ్చినట్టుగా మా అమ్మ వాళ్ళే ఉండనివ్వలేదు. అంటే నీ వల్ల నా బతికలేయింది, నాకు ఉప్పేసి పెట్టా నా మార్కులు తక్కువ వచ్చినాయి, నాకు ఆ డ్రెస్ ఇస్తున్నది, ఆ డ్రెస్ కొన్నావు కాబట్టి నా మూడు పాడైపోయింది. మొగుడే ఉంటాడు నీ వల్ల అంటాడు, పిల్ల ఉంటుంది నీ వల్ల అంటది, కొడుకు ఉంటుంది నీ ఇద్దరు వల్ల అంటాడు. మడి పిల్ల దెబ్బలంటే అలాగే ఉంటాయి. అంచేత నేరం నాది కాదు ఆగలదైన రకం ఏంటంటే, ఎప్పుడు కూడా ఆల్వేస్ ది బ్లేమ్స్. కేసీఆర్ వల్లే ఆంధ్ర పాడైపోయింది అంటాడు, ఆంధ్ర వల్లే మా తెలంగాణ పాడైపోయింది అంటాడు. అమలాపురానికి అమెరికా దూరం, అమెరికాకి అమలాపురం అంతే దూరంలో ఉంటుంది. కాబట్టి బ్లేమింగ్ బ్లేమింగ్ బ్లేమింగ్, వీళ్ళు ఎప్పుడు కూడా తన ఒప్పును ఒప్పుకోరు. ఒప్పుకుంటారా? అక్కడ చెత్త ఉంది అనుకోండి, ఆ చెత్తకి కారణం మనం ఒప్పుకుంటే పక్క 10 seconds వెళ్ళిపోద్ది. ఒప్పుకుంటే ఒప్పుకోకపోతే ఏమవుతుంది? అది అక్కడే ఉంటుంది, అది ఇంకొకరి మీద మనం దోసేస్తాం. తర్వాత ఏమైపోయింది అది? అది చిన్న మ్యాటర్. అది చెత్త తీసుకొచ్చి డస్ట్బిన్ వెళ్తే 10 seconds అండి. ఒకరి మీద తోస్తే 10 days వార్ కంటిన్యూ వచ్చేది, పైకి వినిపించుకుంది మనసులో, మైండ్ మైండ్ కొట్టుకుంటే బూడిద రాలుతుంది అనమాట. ఈగో ఈగో కొట్టుకుంటే బూడిద రాలి. నెక్స్ట్ స్లైడ్. రైట్. The displacers take their anger out of the wrong people, because it's easier rather than dealing with the person who made them angry. They get mad at someone else for no reason. మీకు ఆల్రెడీ ఒక సామెత తెలిసే ఉంటుంది, అత్త మీద కోపం దొత్త మీద చూపించినప్పుడు. ఇక్కడ అత్త ఎవరు దొత్త ఎవరు చెప్పండి మిత్రాన్ని. అత్త ఎవరు? అత్త. దొత్త ఎవరు? దొత్త అంటే ఏంటి? ప్రేక్షకులు ఎవరైనా ఎస్ఎంఎస్ పెట్టుకోవచ్చు. దొత్త అంటే అత్త మీద కోపం. అత్తను తిట్టలేం, కోడలు ఏం చేస్తుంది? అత్తను తిట్టగలరా? ఎవరు తిడుతుంది ఇప్పుడు? హస్బెండ్ తిడుతుంది. పిల్లలు చాలా మంది ఏం చేస్తారు, అత్త మీద కోపం దొత్తుపోతుంది అంటే పిల్లలు తిడుతుంది అని. పిల్లలు తిట్టడం కరెక్ట్, దొత్త అంటే పాత్ర అని. వంట గదిలో పాత్ర శబ్దాలు వస్తుంటాయి చూడండి. చాలా మంది ఏమనుకుంటారంటే, నిజమే అత్త మీద కోపం పిల్లలు వచ్చి
ఎదపతుకు చచ్చపత్రం చదవని వేరు లేసులు వేసుకోరు షూలు వేసుకోరు నా కర్మ అని పిల్లలు నిజంగానే తిడతారు. కానీ ప్రతి ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో టు యుఎస్ పక్కన శబ్దాలు వినపడతాయి సాటర్డే సండే టుడే ఇస్ లాంగ్ డే యూనో లాంగ్ డే అంటే పడిపోయిన రోజు అని కాదు ఇంత పని ఉందని అర్థం ఇంగ్లీష్ అమెరికన్ ఇంగ్లీష్ లో నాకు వర్క్ అయిపోయిందని చెప్పేసండి మొదటి పిల్లలు దప్పలాడుకుంటుంటారు వాష్రూమ్ పోవడం నిర్మ నా కర్మ ఇక్కడలాగా పని మనిషి ఎవరు ఇక్కడ పని మనిషి ఎవరు రాదు ఆడ భక్తులు ఆడే చూసుకోవాలి మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు మా అమ్మాయి అమెరికాలో ఉంది అక్కడ ఇక్కడైతే ఇలా కొడితే పని అమ్మ ఇలా కొడితే వాషింగ్ మిషన్ అలా కొడితే అమ్మ అలా కొడితే నాన్న వస్తారు అక్కడ వాషింగ్ పౌడర్ వీడే వంట చేసుకోవడం వీడే వారం రోజులు సరిపడి వండుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు వెళ్ళి అప్పుడప్పుడు తీసుకుని మైక్రోవేవ్ లో వేడి తీసుకుని తినేస్తారు ఇలా ఇన్సర్ట్ చేసుకుంటారు అప్పుడు అత్తే పాపాలు దొత్తుల శబ్దాలు అంటే వంట గదుల శబ్దాలు ఒక్కటి అత్త మీద కోపం తిట్టు డిస్ప్లేసర్స్ బాస్ కోపం వచ్చిందండి ఎవరు తిడతాడు కింద వాళ్ళు తిడతారు మరి కింద వాడు వెళ్ళి బాసు తిట్టాడు అనుకుని ఉద్యోగం పోతాయి ఈ మధ్య అలాగే తిడుతున్నారు అండి కాదు రేక్ ఎప్పటి వాళ్ళు చెప్తాను ఇంకా ఉంది దాని ఇప్పుడు వీడెళ్ళి బాస్ తిట్టిన కోపాన్ని బాసుని తిట్టాడు కాబట్టి తిడితే ఉద్యోగం పోతుంది తిట్టాడు కాబట్టి ఏం చేస్తాడు ఆ ఇంటికి వెళ్ళి పిల్లలు తిడతాడు పిల్లలు ఏం చేస్తుంది యథాస్తంత చచ్చపత్రం అని చెప్పేసి పిల్లలు పట్టి మీరు కొడితే తిరగా పుల్లిలాగా ఆడపిల్లగా ఆడుకుని పట్ట 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 పిల్లలు పడుతుంది పిల్లలు ఏం చేస్తారు పక్కింట్లో పిల్లలందరూ దెబ్బలాడుకుంటారు పక్కింటి పిల్లలు ఏం చేస్తారు వాళ్ళ అమ్మ దగ్గర దెబ్బ వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది అప్పుడే ఆలోచించి బాగుండి పట్టుకుని వాషం పోటు నిర్మాణ కర్మ అంటారు. సోషల్ సైకాలజీ అంటే అది ఒకరి మీద ప్రాబ్లం ఇంకొకరికి జలుబులాగా ట్రాన్స్ఫర్ అవుతుంది దీని ఏమంటాం డిస్ప్లేసర్స్ అంటాం ఒకరి మీద కోపాన్ని ఒకరి మీద మెత్తగా అంటే మొత్తం బుద్ధి వేస్తుంటారు అందుకే మీరు ఇద్దరు తెగ మొత్తేస్తున్నారు అంత అమాయకుడే వీళ్ళిద్దరికి దొరక్క సో మెత్తగా ఉంటే చూడండి ప్రపంచంలో ఎక్కడ సరే మెత్తగా మొత్తుతారా ఎవరు పడితే వాళ్ళు మొత్తుతారా మెత్తగానే మొత్తుతారు అంతే కదా. సో డిస్ప్లేసర్స్ అంటే నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం ద ప్రాబ్లమ్ సాల్వర్స్ దీని తర్వాత బ్రేక్ వస్తుందండి చదవండి. Problem solvers knows conflict in natural problem solvers. Admit it and try to solve the problems. If the problems can't be solved, they know how to express their anger in healthy ways to can let the anger go. అదే ఇప్పుడు ప్రాబ్లం అనేది ఉంది కోపం అనేది ఉంది ఒక చిన్న కీ కోసం ఇంట్లో దెబ్బలాడేసుకుంటారే కీ ఆ తర్వాత ఆటోమేటిక్ ఇక్కడ జరుగులో ఉంటుంది అది ఇళ్లలో దెబ్బలాట్లు కీ గురించి దెబ్బలాడుతాం చెక్ బుక్ కోసం దెబ్బలాడు ఏటీఎం కార్డు కోసం దెబ్బలాడటం అరే 5 రోజులు ప్రశాంతంగా పెడితే అది ఎక్కడో దొరికేస్తుంది అటు పెడతారు ఇటు పెడతారు ఇటు పెడతారు సీత కోసం సీత ఒళ్ళో పిల్లాడు పెట్టుకుని ఊరంతా వెతికినట్టుగా ఇంట్లో చిన్న విషయాన్ని విపరీతం వెతుకుతుంటారు ఆ పోయిన డబ్బులు జేబులో దొరికితే చీరలు మధ్యలో దొరికితే ఆ మనం ఎవరో పని మనిషిని తిడుతుంటాం ఆ పని మనిషి బదులు మన ఇళ్లలో పిల్లల్లో కూడా అవి దొరుకుతూ ఉంటాయి. ప్రాబ్లమ్ సాల్వర్స్ అంటే ఇది మంచి టైప్ ఆఫ్ కోపం అది కోపం రావడం సహజం నేను ఏ విధంగా ఐడియల్ గా ఎక్స్ప్రెస్ చేయాలి ప్రాబ్లం సాల్వ్ అయితే నో ప్రాబ్లం సాల్వ్ కాదు అయితే హౌ టు ఎక్స్ప్రెస్ యాంగ్రీ ప్రశాంతంగా ఆనందంగా సంతోషంగా దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి ఆడ మొఖం చూడండి ఎంత జెంటిల్మెన్ కొన్నాడు సార్ ఫోటో చూపించండి రాము ఆడ ఎంత జెంటిల్మెన్ కొన్నాడు చూడండి జెంటిల్మెన్ కొన్నాడు వాడు కంగారు పడ్డావు టెన్షన్ పడ్డావు మేము హోనా అంటాడు అనమాట వాడు. సో ప్రాబ్లమ్స్ ఈ కేటగిరీలో ఏ కేటగిరీలో ఉన్నా సరే ఈ కేటగిరీలో కోపం రాగలిగితే మనం మారగలిగితే డిస్ప్లేసర్స్ లోనా సప్రెసర్ లోనా ఎక్స్ప్లోడర్స్ లోనా ఈ 5-6 కేటగిరీలో ఏ కేటగిరీలో ఉన్నా సరే ఈ కేటగిరీలో రాగలిగితే కోపం రావడం సహజం కోపం నుంచి ఎలా బయటపడాలో కూడా నేను ఇప్పుడు ఆఫ్టర్ టీ కాఫీ ఇడ్లీ సాంబార్ దోశ బ్రేక్ తర్వాత నేను హౌ టు సాల్వ్ ద అవర్ యాంగర్ ప్రాబ్లం హౌ టు మేనేజ్ అవర్ యాంగర్ చెప్పుకుందాం బ్రేక్ ఇచ్చేసుకుందామా. సో యస్ ఇప్పుడు డాక్టర్ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకోవడం ముందు ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. తేడాగా ఉందా? ADHD, బెడ్ విట్టింగ్, నొప్పి, గోల్డ్ కొరుక్కోవడం, మట్టి తినడం, స్కూల్ ఫోబియా, చదువులో వెనుకబాటు, అబద్దాలు ఆడడం, దొంగతనం, భయం, డిప్రెషన్, యాంగ్జైటీ, సెల్ మేనియా, వాట్సాప్, ఫేస్బుక్, ఇంటర్నెట్ లకు ఎడిక్ట్ అయ్యారా? మొండితనం, తన మాట నెగ్గాలనడం, కూల్ కో అని చెప్పి తిరిగి తిరిగి ఇంటికొస్తున్నారా? పిల్లల ప్రవర్తన అర్థం చేసుకోవడం ఎలా? హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో
మీ పిల్లల సమస్యలను పరిష్కరించుకోండి. సైకాలజీ సెంటర్ అండ్ హిప్నో హెల్త్ క్లబ్, హైదరాబాద్, 9393112021, వైజాగ్, 9440633610. వెబ్సైట్స్ www.rantika.com, www.vidhata.in, www.rantika.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడును. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో నట్టి, డిప్రెషన్, ఒత్తిడి, భయం, యాంగ్జైటీ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం లోపించడం, చదువులో వెనుకబాటు, సెల్, ఇంటర్నెట్ ఎడిక్షన్, ప్రేమ, ఆత్మహత్య ఆలోచనలు, సెక్స్, దాంపత్య సమస్యలకు అద్భుత పరిష్కారం. మీకు సమస్యలున్నా సక్సెస్ కావాలనుకున్నా సంప్రదించండి. హైదరాబాద్, 9393112021, వైజాగ్, 9440633610. వెబ్సైట్ www.rantika.com, www.vidhata.in, www.rantika.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడును. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. పదండి ముందుకు. హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణులు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ నిర్వహించే పర్సనాలిటీ డెవలప్మెంట్, మైండ్ పవర్, సెల్ఫ్ హిప్నోటిజం, స్ట్రెస్ మేనేజ్మెంట్, బెటర్ పేరెంటింగ్, స్టడీ టెక్నిక్స్, ఆల్ఫా మైండ్ పవర్, కమ్యూనికేషన్ స్కిల్స్, బిహేవియర్ మోడిఫికేషన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్ స్కిల్స్ కోర్సుల ద్వారా సక్సెస్ కండి. లక్షలాది మంది జీవితాలను మార్చిన ఈ శిక్షణతో జీరోలు హీరోలు కావచ్చు. స్కూళ్లు, కాలేజీలు, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, ఇతర మార్కెటింగ్ ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ. కార్పొరేట్ ట్రైనింగ్లపై సంప్రదించండి. విఐపి విదాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, హైదరాబాద్, 9393112021, వైజాగ్, 9440633610. వెబ్సైట్ www.krantika.com, www.vidhata.in, www.krantika.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడును. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బ్. మీ పిల్లల ప్రవర్తన తేడాగా ఉందా? ఏడీహెచ్డి, బెడ్ విట్టింగ్, నర్తి, గోల్డ్ కొరుక్కోవడం, మట్టి తినడం, స్కూల్ ఫోబియా, చదువులో వెనుకబాటు, అబద్దాలు ఆడడం, దొంగతనం, భయం, డిప్రెషన్, యాంగ్జైటీ, సెల్ మేనియా, వాట్సాప్, ఫేస్బుక్, ఇంటర్నెట్ లకు ఎడిక్ట్ అయ్యారా? దొంగతనం, తన మాట నెగ్గాలనడం, కూల్ కూ అని చెప్పి తిరిగి తిరిగి ఇంటికొస్తున్నారా? పిల్లల ప్రవర్తన అర్థం చేసుకోవడం ఎలా? హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో మీ పిల్లల సమస్యలను పరిష్కరించుకోండి. సైకాలజీ సెంటర్ అండ్ హిప్నో హెల్త్ క్లబ్, హైదరాబాద్, 9393112021, వైజాగ్, 9440633610. వెబ్సైట్స్ www.rantika.com, www.vidhata.in, www.rantika.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడును. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో నట్టి, డిప్రెషన్, ఒత్తిడి, భయం, యాంగ్జైటీ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం లోపించడం, చదువులో వెనుకబాటు, సెల్, ఇంటర్నెట్ ఎడిక్షన్, ప్రేమ, ఆత్మహత్య ఆలోచనలు, సెక్స్, దాంపత్య సమస్యలకు అద్భుత పరిష్కారం. మీకు సమస్యలున్నా సక్సెస్ కావాలనుకున్నా సంప్రదించండి. హైదరాబాద్, 9393112021, వైజాగ్, 9440633610. వెబ్సైట్ www.rantika.com, www.vidhata.in, www.rantika.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడును. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. మనతో మన స్టూడియోలో డాక్టర్ క్రాంతికార్ గారు ఉన్నారు. సో
ఈ రోజు టాపిక్ వచ్చేసి ఎక్కువగా ఎందుకు చాలా మంది యాంగేజ్ ఐ మీన్ కోపం ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు కదా, అన్ఎక్స్పెక్టెడ్ గా కోపం రావడం, ఇలాంటి సమస్యలు ఎవరైనా బాధపడుతున్నట్లయితే మీరు మా లైవ్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లం అనేది క్లియర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే కాల్ అయితే రెడీగా ఉన్నా, మనం కాల్ తో మాట్లాడేద్దాం. మధ్యగారు కాల్ చేయకండి, ప్రోగ్రామ్ అయితే చెప్పాను కదా ఇప్పుడు 6 సార్లు 7 సార్లు చేశారు, నాకు కాపం వస్తుంది. రైట్, నెక్స్ట్ స్లైడ్ 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 చదవండమ్మా. రిమెంబర్ యాంగర్ ఇస్ జస్ట్ వన్ స్టెప్ ఫ్రమ్ డేంజర్. You can put a knife in a man and draw it out. But it won't matter how many times you say, I'm sorry. The wound still be there. Verbal won't be as bad as physical wound. Right. ఒకసారి చూడండి, యాంగర్ ముందు డేంజర్, ఏమి డేంజర్? ఒక అడుగు దూరంలో ఎవరున్నారంటే, ఒక అడుగు మీరు మధ్య గారు మీరు కాల్ చేయకండి. ప్రోగ్రామ్ జరిగేటప్పుడు ఎందుకు ఇన్నిసార్లు కాల్ చేస్తారు? ఇప్పటికి 7 టైమ్స్ కాల్ చేస్తారు. ప్రోగ్రామ్ అయిన తర్వాత చేయండి. రైట్, డేంజర్ ఏమ డేంజర్? ఒక అడుగు దూరంలో ఒక డేంజర్ ఉందట కోపిస్టులకి. చిన్న ఎగ్జాంపుల్ అనమాట, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లో, అంటే సాఫ్ట్ స్కిల్స్ అని అంటారు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లో మీ ఇద్దరు పక్కల మీద కత్తి పెట్టి ఇలా కసుక్కుని పెడతాను, రక్తం అలా కారిపోతుంది. సారీ సంజయ్, అంటే ఆ మచ్చ జమదచ్చ పోకుండా ఉంటుందా? జమదచ్చ పోకుండా ఉంటుందా? మచ్చ అలా ఉంటుందా లేదా? అలాగే అందరి మధ్య మనం హక్ చేసేసి పరుషమైన మాట మాట్లాడేసి ఐఎమ్ సారీ అంటే మనసుకు పడ్డ గాయం, హృదయానికి పడ్డ గాయం అది పోతుందా? కాబట్టి నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. అంటే చాలా మంది ఏమంటారు, ఏదో మాట అనేసి ఐఎమ్ సారీ అండి, నేను అనాలని అనుకోలేదండి, అలా వచ్చేసిందండి. మాటలో పొరపాటు, ఆటలో పొరపాటు ఏం కాదండి, నోరు దగ్గర పెట్టుకోండి. మృదు భాష్యం అన్నాడు చాణక్యుడు, ముచ్చాల లాంటి మాటలు కావాలి. అంచేత దెబ్బ తగిలితే పుండు ఎలా మానదో, మనసుకు గాయపడ్డ గాయం చాలా కాలం పాటు అలా ఉండిపోతుంది. చాలా మంది ఎదురైనా హక్ చేయడం గొప్పగా ఫీల్ అవుతుంటారు. హక్ చేయటం ఎప్పుడైతే మొదలు పెట్టారో మీరు ఎప్పుడొకప్పుడు హక్ అయ్యే సంగతి వస్తుంది. ప్రతి చిన్న వయసానికి మనం అట్ట అయిపోతున్నాం. ఎందుకురా అట్ట అవుతుందంటే, ఆత్మ ఉందో అట్ట అవడం జన్మక్క అంటారు. సో కోపం అనేది ఆత్మకు సంబంధించింది. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్. వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ యాంగర్, ఫిజికల్ రెడ్ ఫేస్, స్వెటి ఫేస్, షార్ట్నెస్ బ్రీత్, వైడ్ ఐస్, ఫ్లోయింగ్ లుక్, ఎక్సైటెడ్ అగ్రెసివ్ లుక్, టైటనింగ్ ఫిట్స్, జీన్స్ మజిల్స్, క్లీనింగ్ టీత్, హంచింగ్ షోల్డర్స్, స్విచింగ్ ఐస్, స్వెటింగ్, బ్రీతింగ్ టూ క్విక్లీ ఆర్ నాట్ బ్రీతింగ్ అట్ ఆల్ కాన్స్టిట్యూ సింప్టమ్స్, షౌటింగ్, యాంగర్ వర్డ్స్, ఇంటర్నేషనల్ థింకింగ్. ఇంటర్నేషనల్ థింకింగ్ చూపించండి. రైట్, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, అసలు కోపం అనే దానికి కొన్ని ఒక సింప్టమ్స్ ఉంటాయి. ఒకటి ఫిజికల్ సింప్టమ్స్ అండ్ రెండు కాగ్నిటివ్ సింప్టమ్స్. ఫిజికల్ సింప్టమ్స్ అంటే, ఒకటి చెమటలు పడితే గుండు దడదడలాడుతుంది, ఒళ్ళంతా ఎగ్జైట్ అయిపోతుంటుంది, ఊపిరి అయితే ఎక్కువ పీల్చుకుంటాం, లేకపోతే పీల్చుకోం, లేకపోతే అసలు షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ వచ్చేస్తుంది. చాలా మంది హార్ట్ అటాక్ చచ్చిపోరండి, గాలి పీల్చుకోలేక చచ్చిపోతారు కోపిస్టులు. అండ్ ఆల్సో కళ్ళు ఎర్రగా అవుతుంది, ఇలా చూస్తాడు. ఏ పిల్లనైనా మొగుడు ధైర్యంగా ఎదురుగా చూసి పిల్లని తింటకుండా, పిల్ల ఎదురు ఇక్కడ ఉంటుందండి, అక్కడ చూస్తే తెచ్చి ఎదకాలను చచ్చిపోతున్నాను, కుటుంబం డాగలేకపోతున్నాను, ఒక రోజు టీవీ చూడకుండా ఉండాలి, పిల్ల ఎక్కడ ఉందండి, తిట్టేది ఎక్కడ? సో మన కళ్ళు చిదంబరాలు ఒక్కొక్క చూస్తుంటాడు, రెండో పక్క నుంచి తిడుతూ ఉంటాడు. సో బేసిక్ ప్రాబ్లం ఏంటంటే, ఇవన్నీ కూడా పిడికిలు బిగించడం, పళ్ళు బిగించడం అంటాడు మన బ్రహ్మానందం, ఇలా ఇలా అంటుంటాడు. అవన్నీ అంత కళ్ళులో ఎజుకేటెడ్ లుక్ వస్తుంది, రెచ్చిపోతూ బిహేవ్ చేస్తుంటారు, చేతులు ఏదంటే విసిరేస్తుంటారు. రెండోది ఏంటంటే కాగ్నిటివ్ సింప్టమ్స్, షౌటింగ్, గట్టి గట్టిగా అరిచేస్తుంటారు, నీ పని పడతాను అంటాడు. ఏదో ఒక సినిమాలో మీకు గుర్తు ఉంటూ ఉంటుంది, రవితేజ వెళ్తూ ఉంటాడు, ఉదయం లేచేటప్పుడు మీరు పోతారని చెప్పేసి ట్రైన్లో అంటాడు, అనుకోకుండా ఉదయం లేచాడు అతను చచ్చిపోయాడు. ఏమనుకుంటారు చాలా మంది పిల్లలు, మొగుడిని, మొగుడు పిల్లల్ని నేను చంపేస్తాను, ఉదయం లేదంటే నువ్వు నీ శవాన్ని చూడబోతూ ఉంటారు. పొరపాటున వాళ్ళ తల్లి ఎవరైనా చనిపోయారనుకోండి, ఎవరు మర్డర్ చేశారు? మా అల్లుడు మా కూతురు మర్డర్ చేశాడో, 302 ప్రకారం, సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేస్తారు, రెస్ట్ ఉండదు. అరెస్ట్ చేస్తే ఇంకా రెస్ట్ ఏమి ఉంటుంది? అండ్ ఆల్సో ఇర్రేషనల్ థింకింగ్,
ఒళ్ళు మండొచ్చిన పిల్లం మొగుడు కాఫీ ఇష్టం కదా దాంట్లో కలిపెట్టేద్దామా, మొగుడికి పిల్ల మీద కోపం అంటే దానికి ఏది ఇష్టం దాంట్లో కలిపెట్టేద్దామా, రాష్కెళ్ళి బైక్ వెళ్ళి గుద్దేద్దామా. ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక ఆర్కిటెక్చర్ ఉండేది, పీజీ చేసి ఎంఎస్ చేసి చాలా పెద్ద కంపెనీలో డిజైన్ ఇంజనీరింగ్ చేసేది. ఒక అబ్బాయి లవ్ చేసింది, ఆ లవ్ చేస్తున్నాడు చూస్తుంటే అనుకోకుండా ఆ డిజైన్ కంపెనీలో క్లయింట్ కి చూపిస్తుంటే ఆ ఇంజనీర్ కి డౌట్ వచ్చింది ఎంఐ మీద. అప్పటి నుంచి నన్ను డౌట్ చేస్తాడు చెప్తాను అని చెప్పేసి ఇన్ని మింగేసింది కోపంతో టాబ్లెట్స్ చావలేదు. ఆ తర్వాత ఇన్ని మింగింది చావలేదు. ఆ తర్వాత ఏం లేదు వాడు, నేను చావబోతున్న మీద బెడ్ మీద అంటే చచ్చినట్టుగా వేదన దగ్గరకు వచ్చాడు అని చెప్పేసి. ఆ తర్వాత ఏం చేసిందంటే దానికి ఒక కార్డు ఉండదు, 10 ఏళ్ళ క్రితం వెళ్ళి ఇప్పుడు కైలాసకి కొండని కట్ చేసి అప్పుడు కట్ చేసలేదు, వెళ్ళి కావాలనే దాగుండి కుద్దిందండి. కోపం పర్యవేశం ఏంటంటే 138 ఆపరేషన్ జరిగింది బాడీలో. ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ నా దగ్గర తీసుకొచ్చారు, ఏంటండి ఇలా జీతం అయిపోతుందని చెప్పేసి. అంతా అయిపోయింది, వాళ్ళు ఏదో ఫీజు కట్టారు. నా రూమ్ లోకి వచ్చాక సరే మీరు ఏం చేస్తారు నాకు తెలియదండి, నేను లవ్ చేస్తున్నాడు నా వెనకలో పెళ్లి చేసుకుని తోకలోకి తెచ్చుకోదండి, ఎంత చచ్చినా పులుపు చావలదండి, ఇదే ఇన్ని యాక్సిడెంట్లు అయినా ఇన్నిసార్లు సూసైడ్ కట్టండి ఇన్నిసార్లు ఇంటెన్సివ్ కేర్ ఉన్నట్లయినా సరే కోపిస్టులు బుర్రలు మానవ్. కాబట్టి కోపం వాళ్ళు ఇటువంటి డైలాగ్ కొడతారు, చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. నెక్స్ట్ స్లైడ్ తీసుకుందాం. హలో 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 నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్ చూసారమ్మా, ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్ ఫ్రమ్ కోపం వచ్చిన వాళ్ళకి ఏం చేయాలి అనేది ఇబ్బంది దీని మీద అనమాట. ఒకటి నేను చెప్పేస్తానులేండి, టైం లేదు కాబట్టి. ఓకే నా వంక చూపించండి కెమెరాని, నేనే చూస్తున్నాను ట్రై చూడాలి, చిన్న పొరపాటు కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు పిల్లలకి ఒక గ్లాస్ మంచినీళ్ళు దిగమని చెప్పాలి, నెంబర్ వన్. అక్కడి నుంచి కొంచెం దూరంగా అటు ఇటు నడవాలి. బాడీలో బ్యాడ్ కెమికల్స్ ఉంటే ఆ కెమికల్స్ కన్జ్యూమ్ అయిపోతే ఆటోమేటిక్ గా తెలియకుండా కోపం తగ్గిపోతుంది. నెంబర్ 3, గాలి పీల్చుకున్నట్టు 1, 2, 3, 4, 5 గాలి పీల్చుకోవాలి, వదిలేటట్టు 5, 4, 3, 2, 1 అని గాలి వదలాలి. నెంబర్ 4, డోంట్ వరీ అబౌట్ ఇట్, కూల్ అండ్ కామ్. ఇది డెఫినెట్ గా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఎవరు కావాలి సెల్ఫ్ టాక్, ఎవరు కావాలి మనసులో అనుకోవాలి. ఎప్పుడు కూడా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకోండి, ఈ ప్రాబ్లం సాల్వ్ కాదు అంటే కోపం వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది, టెన్షన్ వస్తుంది, భయం వేస్తుంది, సిగ్గు వేస్తుంది, విడి వేస్తుంది, అన్నీ వచ్చేస్తాయి మై ఓన్ అన్నట్టుగా. కాబట్టి బాడీలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ పెరిగి ఉన్నప్పుడు ఇరిటేషన్ థాట్స్ వస్తాయి. కాబట్టి డీప్ గా బ్రీత్ తీసుకుని డీప్ గా వదులుతూ కౌంట్ వన్ నుంచి 5, 5 to 1 కౌంట్ చేసుకుంటే స్ట్రెస్, యాంగ్జైటీ తగ్గుతుంది, కోపం తగ్గిపోతుంది. కూల్ అండ్ కామ్, చల్లటి మంచినీళ్ళు ఒక గ్లాస్ గడగడగడ తాగేయడం ఆటోమేటిక్ గా తెలియకుండా యూ విల్ బి కాల్. కాల్ అంటే చూడండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు చెప్పండి. మూర్తి గారు వస్తారమ్మా, చెప్పండి. 10 నిమిషాలు మూర్తి గారు వస్తారు. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ చూడండి, చదవండి అమ్మా. హెల్దీ వేస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ యాంగర్. ఒకటి చదవండి, ఫస్ట్ ఒకటి చదవండి. టేక్ డీప్ బ్రీతింగ్. రైట్, కోపం రావడం తప్పు కాదు, కోపాన్ని ఎలా ప్రదర్శించాలి అనేది ఒకటి. నెంబర్ 1, గాఢమైన గాలు తీసి వదలాలి. నెంబర్ 2, కోపం వచ్చినప్పుడు ఒక వాకింగ్ జాగింగ్ లేదంటే ఎక్సర్సైజ్ లో డాన్స్ మరొకటి చెప్తే బాడీలో దరిద్రం అంతా క్లీన్ అయిపోతుంది, ప్రసన్న వదనం దాయత్. నెక్స్ట్, మీలో ఉన్న బాధలు స్ట్రెస్, యాంగ్జైటీ, టెన్స్ ఎవరికో ఒక చెప్పుకుంటే షేర్ చేసుకుంటే కోపం తగ్గుతుంది. నెంబర్ 4, లిజన్ మ్యూజిక్ వెన్ యాంగ్రీ ఆర్ స్ట్రెస్. ఎక్కువ ఉన్నప్పుడు కోపం ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండే మ్యూజిక్ వింటే తగ్గుతుంది. నెక్స్ట్, ఎవరి మీద కోపం వచ్చింది ఆ కోపం వచ్చినట్టుగా మీకు ఒక బుక్ లో రాసేసుకోండి, అలా 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 రాసేసుకోండి. బ్లో యువర్ యాంగ్రీ ఫీలింగ్స్ ఇంటూ బెలూన్. మీకు ఒక బుడగ తీసుకోండి, బుడగ లేకపోతే బుడగ ఉన్న 2 ఇంచుకోండి, ఉప్పు 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 మీ కోపం దాంట్లో పెట్టేసి నాటేసేస్తారు, బుడగను బయటకు వదిలేస్తే పైకి వెళ్ళిపోతుంది, మీ కోపం కూడా ఉస్ కాకి పోయింది. నెక్స్ట్, punch pillows, cushions and thought they read the write your feelings to imaginary friend or a family man. మీ మనసులో ఉన్న కోపం థాట్లు ఎవరైతే ఉన్నాయో మీ స్నేహితులకు ఎవరికైనా చెప్పుకోండి, ఆ బంధువులకు ఎవరికైనా చెప్పండి. ఎవరు లేరు అనుకోండి, ప్రియమైన మోడీ గారికి నా ఆవిడతో ఆగలా చచ్చిపోతున్నాను, లేదా
పిల్లం అయితే ప్రియమైన మూడు వారికి మీకు పిల్లం ఎలాగా లేదు మా ఆయనతో ఆగలా చచ్చిపోతున్నాం అట్లీస్ట్ మా గురించి పట్టించుకోండి మీరు మోళీ చేస్తారని నాకు తెలుసు మీరు కొంచెం మట్టి నీళ్లు ఇచ్చారని తెలుసు అయినప్పటికీ నమ్మకంతో మిమ్మల్ని అడుగుతున్నాం దయచేసి మా ఆయన బాధలేదని చెప్పేసి ఒక పేపర్ మీద రాసేసుకుని పోస్ట్ చేయకండి మనసులో అంతా పేపర్ మీద కక్కెత్తే కోపం తగ్గిపోతుంది పొరపాటున పదేళ్ల తర్వాత మీ మూడు పిల్లలు ఊటైపోయినప్పటికైనా అది కనిపించింది అనుకోండి గొడవలైపోతుంది సుభా అది తర్వాత రాయడం వరకే తర్వాత చింతపేట అయితే తగలబెట్టండి ఉస్ కాకి కోపం పోయిందే ఇట్స్ గా నెక్స్ట్ బ్లోయర్ మీ అత్తగారి మీద కోపం అనుకోండి ఒక పిల్ల తీసుకోండి పిల్ల తీసుకుని దొంగ అత్తగారు మీతో ఏగలా చచ్చిపోతారని కోడల మీద అత్తగారి కోపం అనుకోండి ఈ కోడలతో ఏగలా చచ్చిపోతారని పొరపాటున అద్దాలు భద్ర కట్టి ల్యాప్టాప్లు భద్ర కట్టుకోండి దేనికి భద్ర కొట్టాలి పిల్ల తీసుకుని కోపం దేని మీద చూపించాలి కొట్టి చూపించాలి కోపం అంతా కక్కేద్దాం భద్రాసే అటు మీద చూపించొద్దు మన మళ్ళా వస్తు కాస్ట్లీ ఐటమ్స్ కొనుక్కున్నాం నెక్స్ట్ సో ఈ విధంగా కోపాన్ని ఎక్స్ప్రెస్ చేసుకోవాలి అంతేగాని మనసుల మీద ఎక్స్ప్రెస్ చేస్తే పోతారు సంబంధాలు దెబ్బ తింటాయి నెక్స్ట్ ఇప్పుడు చూడండి మన అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ ఏంటది సర్కిల్ ఆఫ్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఇప్పుడు ఒక సర్కిల్ ఉంటుందండి మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి మరొకటి అనేది సర్కిల్ ఉంటుంది ఈ సర్కిల్ గురించి మనం ఆలోచిద్దాం ఒకటి యువర్ అప్సెట్ నువ్వు అప్సెట్ అయ్యావు యువర్ బ్రెయిన్ కెన్ మేక్ యూ ఫీల్ వర్స్ నీ మనసు ఎలా ఉంటుంది నేను ఏదన్నా ఎవరిని అంటే మనసు ఎలా ఉంటుంది ముఖం నమనమలా ఉంటుంది వంకలా ఉంటుంది పుచ్చంకలా ఉంటుంది నీవు వంకే పుచ్చంకలా ఉంటుంది అని గ్యారంటీకి తెలుసు ఎందుకంటే చాలా సార్లు అనుభవం అందరికీ అప్పుడు మనసు పోయినప్పుడు ఏమవుతుంది నీ మూడ్ ఎప్పుడైతే బాగుందో నీ పక్కన ఉన్న వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు దానికి బాగుండరు ఇప్పుడు చూడండి యువర్ థాట్స్ అఫెక్ట్ యువర్ బిహేవియర్ నీకు ఏదైతే ఆలోచన ఉందో నీ ప్రవర్తన సరిగ్గా ఉండదు నీ ప్రవర్తన ఎఫెక్ట్ యువర్ అదర్స్ బిహేవియర్ అగైన్ అదర్స్ విల్ రియాక్ట్ టువర్డ్స్ యూ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ రియాక్షన్స్ నీ మనసు మీద ప్రభావం చూపిస్తాయి లాస్ట్ యువర్ ఎమోషన్స్ ఎఫెక్ట్ యువర్ థాట్స్ ఆలోచన కాబట్టి నీ ఆలోచనలు నీ ప్రవర్తన కారణం నీ ప్రవర్తన ఎదురోళ్ళ యొక్క రియాక్షన్ కారణం ఎదురోళ్ళ యొక్క రియాక్షన్స్ అగైన్ నీ ఎమోషన్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూస్తుంది నీ ఆలోచన కారణం కాబట్టి మనం ఏమనుకోవాలి ప్రతి ఒక్కరిని కూడా కాస్త అభినందించాలి అభినంద నీచే కమెంట్ కుర్చేది కాదు బ్లేమింగ్ కాదు ఎప్రిషియేషన్ అభినందన శివస్థుతి శివుని పౌడు విష్ణు స్థుతి విష్ణు సహస్రనామ వెయ్యి సార్లు విష్ణుమూర్తి పౌడు అలాగే ఎప్రిషియేట్ చేస్తే వాళ్ళ ముఖాలు రంగు రుచి చిక్కుతనం వస్తుంది వాళ్ళ రంగు రుచి చిక్కుతనం వస్తే నీ ముఖం ఎలాగ అవుతుంది నేను ఎలా చేస్తాను అని అనుకోండి నేను కూడా ఎలాగ చేస్తాను ఇంకేమైంది రిలేషన్స్ కావాలా లేదనుకుంటే గొడవలు కావాలా రిలేషన్స్ జగడం కావాలా లేదనుకుంటే మన ఇద్దరం కలవాలా కలవాలి అంటే ఈ విధంగా మనసు ఏ విధంగా ఉందో ఎదురాళ్ళు అలా ఉంటారు కాబట్టి మీ మాటలు ఎప్పుడు కూడా ఎదురాళ్ళని ఇబ్బంది పెట్టేటట్టుగా కష్టపడేటట్టుగా పౌరుషంగా ఉండకూడదు పౌరుషం వచ్చినా సరే పౌరుషంగా ఉండకూడదు నెక్స్ట్ అండర్స్టాండింగ్ చూడండి ఆ పిల్లి చూడండి నీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అది నీ ప్రవర్తనకి మారుస్తుంది నీ ప్రవర్తన ఏదైతే ఉందో ఎదురాల యొక్క రియాక్షన్స్ మారుతాయి నీ రియాక్షన్స్ ఏదైతే ఉందో నీ ఎమోషన్స్ మారుతాయి నీ ఎమోషన్స్ ని సారీ చేయగలిగితే పిల్లి పులి అవుతుంది లేకపోతే ఆ ఎమోషన్స్ దాటికి ఫోన్ ఎమోషన్స్ దాటికి నువ్వే ఆ పులి నోట్లో పడి చచ్చిపోతావు ఎమోషన్స్ అంత ప్రమాదకరమైంది చూడండి అమ్మా హలో చెప్పండి హలో పేరు చెప్పండి మీ పేరు రవి అండి ఆ రవి గారు చెప్పండి ఏంటి ప్రాబ్లం అంటే ఏం లేదండి హెడేక్ ఉంది హెడేక్ రావడం కూడా స్ట్రెస్ యాంగ్జైటీ కోపం అండి మీరు ప్రశాంతంగా ఉండడానికి ప్రాణమ కానీ మెడిటేషన్ కానీ చేయండి తలనొప్పి తగ్గిపోతుంది తగ్గపోతే మా దగ్గర నుండి మేము తగ్గిస్తాం ఓకే రైట్ ఆల్ ద బెస్ట్ సో రవి గారు ఇలాంటి కోపాలు చాలా మందికి వస్తే స్ట్రెస్ ఎక్కువైతే కామన్ గా వచ్చింది కోపం కోపం ఎక్కువైనా సరే
స్ట్రెస్ స్ట్రెస్ ఒకదానికి ఒకదాని ఇంటర్లింక్డ్ వంటర్లింక్డ్ కాదు ఇంటర్లింక్డ్ అది వంటర్లింక్డ్ అనుకుంటారు అంటే అక్కడ వంటర్ కూర్చున్న వాళ్ళందరూ అలా ఫీల్ అవుతున్నారు అది సరే అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి ఎమోషన్స్ అనేది కోపం కానీ భయం కానీ లేదనుకుంటే ద్వేషం కానీ పగ పొట్టి ఇవన్నీ కూడా నెగిటివ్ ఎమోషన్స్ కానీ పాజిటివ్ ఎమోషన్స్ కానీ చాలా పవర్ఫుల్ అంటే నవ్వే అనుకోండి హాయిగా ఉంటుంది లవ్వే అనుకోండి హాయిగా ఉంటుంది అని కోపంతో ఉన్నామనుకోండి ఎదురాలు కాయి ఉండదు నీకు ఉండదు అందుకే శాంతము లేక సౌఖ్యం లేదంటాం ఇక్కడ చూడండి నీ ఆలోచనలు చేంజ్ యువర్ థాట్ ఇట్ ఎఫెక్ట్ యువర్ బిహేవియర్ అదర్ బిహేవియర్ నీ ఆలోచన మార్చుకుంటే నీ ప్రవర్తన మారుతుంది ఎదురుల యొక్క ప్రవర్తన మారుతుంది సర్వే జన సుఖనో భవంతు అంతే తప్పించి నేను ఎలా ఉంటాను సార్ ఉండువాయా నువ్వు అక్కడే వెళ్తే సమాజంలో ఏంటమ్మా ఎవరైనా సార్ నేను ఎలా ఉంటాను ఎవడో ఏదో సినిమాలో మాంబాబు ఉంటాడు నా మొఖం సార్ నా ఇష్టం సార్ అరే నీ మొఖం అద్దెలో 5 నిమిషాలు పొద్దున 5 నిమిషాలు సాయంకాలం 5 నిమిషాలు చూసుకుంటా నీ మొఖాన్ని 10 నిమిషాలు సాయంకాలం వరకు నేను చూస్తాను నా ముఖం నాకు కనపడేది 5 నిమిషాలు నా ముఖం అందరూ చూస్తారు మీ ముఖాలు మీ కుటుంబ సభ్యులు చుట్టాల వాళ్ళు చూస్తారు అంటే అర్థం ఏంటి యువర్ సోషల్ బీయింగ్ సమాజంలో పెద్దగా ఒక జంతువు అంటే నీ ముఖం నీ కోసం కాకపోయినా సమాజం కోసం నవ్వుతూ ఉండాలి స్మైల్ ఓకే నెక్స్ట్ లైన్ చదవండి parental influence children are natural minds they act like their parents children have never been a good at listening to their elders but they have never failed to imitate them right ఇప్పుడు చూడండి పిల్లలు ఎప్పుడూ కూడా నా మాట వినలేదు నా మాట వినలేదు నా మాట వినలేదు అని పిల్లల తల్లిదండ్రులు పిల్లల మీద కామెంట్ చేస్తారు పిల్లలు మీ మాట వినకపోవచ్చు మిమ్మల్ని మాత్రం మిమిక్రీ చేస్తారు నువ్వు నచ్చలేదని చెప్పి పోలేదు విశ్లేషణ కొన్ని కొడుకు కూతురు చెప్తాడు నీ మాట వెండగాని వాడి పద్ధతిలో వాడి ధనాన్ని డోర్ వేసుకుని లోపల కూర్చొని లాక్ చేసుకుంటాడు బాత్రూమ్ కూర్చొని లాక్ చేసుకుంటాడు వాడి చాలా పద్ధతులు తెలుసు కోపం పెరదు నీకు తెలిసింది ఒకే పద్ధతి అలగడం మానేయడం మాట్లాడటం మానేయడం కాబట్టి మిమిక్స్ అనమాట అమ్మా నాన్నలు యథాతథంగా వాళ్ళు పిల్లలు ఇమిటేట్ చేస్తారు వాళ్ళు పద్ధతిలో ఎందుకంటే సాఫ్ట్వేర్ లో పుట్టారు కాబట్టి వాళ్ళ పద్ధతి వాళ్ళకి తెలుసు ఇంకా డిఫరెంట్ గా వాళ్ళ కోపాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు కోపం రావడం తప్పు కాదు మీ మాట పిల్లలు వినరు కానీ మిమ్మల్ని యథాతథంగా వాళ్ళు అనుసరిస్తుంటారు మా అబ్బాయి కోపం ఎక్కువైపోయింది అనేటప్పుడు అమ్మా నాన్న ఫస్ట్ కోపం తగ్గించుకోవాలి మా అబ్బాయి టీవీ ఎక్కువ చూస్తున్నాడండి మా అమ్మాయి టీవీ ఎక్కువ చూస్తే ఫస్ట్ మీరు టీవీ తగ్గించడం ఆపాలి ఒకటి రెండు ప్రోగ్రామ్స్ తప్పింది మిగతా ప్రోగ్రామ్స్ ఆపాలి మీరేమో 24 గంటలు టీవీ చేస్తే నా కొడుకు టీవీ ఆపడం లేదండి నా కూతురు టీవీ ఆపడం లేదండి ఎలా చెప్పండి సో మీరు ప్రసన్నవాదన దాయత్తని మీ పిల్లల కోపం తగ్గించడానికి ప్రయత్నించండి ఫస్ట్ మనం కోపం మన కోపమే మన శత్రువు నెక్స్ట్ చదవండి యువర్ ఫీలింగ్స్ ఆర్ యువర్ ఫ్రెండ్స్ డోంట్ మేక్ ఫ్రెండ్స్ విత్ బ్యాడ్ ఆన్ చూడండి వెనకాల ఏడుతూ ఒకటి ఉన్నాడు రెండో పక్క నవ్వుతూ ఒకటి ఉన్నాడు మీకు ఎవరు నచ్చుతారు చెప్పండి నవ్వుతున్నారు సార్ మీరు ఎంతసేపు నవ్వుతూ ఉండగలుగుతున్నారు చెప్పండి ఎంతసేపు నవ్వుతూ ఉండగలుగుతున్నారు అది చూసారా ఎమోషన్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ అండ్ మోషన్ ఎమోషన్ కి అంత పవర్ ఉంటుంది అంటే ఎనర్జీ అండ్ మోషన్ నవ్వారు అనుకోండి వాడి ఎంత మూవ్ అవుతుంది కోపడం అనుకోండి వాడితో పాటు ఇంకే వస్తువులు కూడా మూవ్ అవుతుంది కాబట్టి ఇంపార్టెంట్ ఎమోషన్స్ ఆరే కానీ 61 ఎమోషన్స్ ఉన్నాయండి యాక్చువల్ గా మనకి టైం ఉండదన్న పిక్చర్స్ నేను తేలేదు ఈ ఎమోషన్స్ ఏ ఎమోషన్ మీకు పాజిటివ్ ఎమోషన్స్ ఉంటే మీరు గొప్పకుంటారు నెగిటివ్ ఎమోషన్స్ అంటే పోతారు నెగిటివ్ ఎమోషన్ తో నెట్టేటగలుగుతారు పాజిటివ్ ఎమోషన్ పైపేకెళ్తారు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం ఇలా అద్భుతంగా ఎమోషన్స్ మార్చుకున్న ఏకైక దేవుడు ఎవరంటే మనకి కాళ్ళు వచ్చింది చూద్దాం శ్రీకృష్ణుడే అండి మళ్ళీ శ్రీకృష్ణుడి గురించి చెప్పలేదు లాస్ట్ మంత్ అన్నారు నన్ను శివుడి గురించే చెప్పానండి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ టీవీకి కొంచెం దూరంగా వెళ్ళండి సార్ టీవీకి కొంచెం దూరంగా వెళ్ళండి ఓకే నంబర్ నోట్ చేసుకుందాం శ్రీకృష్ణుడు ఎప్పుడు ఎక్కడ ఉండాలో అప్పుడు అక్కడ అలా ఉంటాడు ద పవర్ ఆఫ్ ఎమోషన్స్ అంటే అది పిల్లల దగ్గర ప్రేమ ఉంటాడు కాళ్ళు నొప్పుతాడు అలక తీరమే అని చెప్పేసి పాటలు పాడతాడు తల నొప్పుతాడు ఒళ్ళో తల పెట్టుకుంటాడు ఎమోషన్ కంట్రోల్ చేసుకున్నాడు అంటే భృగు మహర్షి అండ్ ఆల్సో దూరవాస మహర్షి ఒకసారి కోపంతో ఊగిపోతూ ఉంటాడు నేను వస్తే మీరు ఏసీ రూమ్ లో కూర్చుంటారా స్ప్లిట్ చేసి పెట్టుకుంటారు మళ్ళీ కాల్ వచ్చింది రైట్ హలో హలో నమస్తే సార్ మీ పేరు చెప్పండి
ఇంకా మహేష్ గారు చెప్పండి, ఎవరు కొడితే దిమ్మ తిరిగి పడ్డదో ఆయన మహేష్ చెప్పండి. లేదండి, అంటే లైవ్ లో మాట్లాడతాను కదండి, ఆయన మాట్లాడదు. చెప్పండి సార్, చెప్పండి ప్రాబ్లం. ప్రాబ్లం ఏంటంటే నాకు కోపం వస్తే చాలా సేపు ఆడట్లేదండి. కోపం వస్తే అదే దానికి ఫ్యూజ్ లెంగ్త్ అంటారండి. ఒకరు కోపం వస్తే రెండు నిమిషాలు తగ్గితే ఒకరు కోపం వస్తే చాలా సేపు పడుతుంది. ఎవరు ఫ్యూజ్ లెంగ్త్ ఎక్కుతుంటే అంతకాలం ఉంటుంది. సైకాలజీలో ఎమోషనల్ ఫ్యూజ్ లెంగ్త్ అంటారు. అది ఎలా తగ్గించుకోవాలంటే టెక్నిక్స్ అండి. మీరు రండి ఒకసారి. అంటే కోపం ఆగుతుంది, ఒక గోల్ కదా కొడుక్కోవడం, అంటే చాలా గోల్ కొడుకోవడం, జుట్టు పెట్టుకోవడం, ఏం ఒక్కర్లేదండి. మీ కోపం తగ్గించి పూజ నాది. మీరు రండి మా క్లినిక్ రండి, మేమోనా మీకు ప్రాబ్లం తగ్గుతుంది. గోల్డ్ కొరుకోవడం, చుట్టు పీకోవడం, చేతి లేదంటే కర్మ 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 అని కొట్టుకోవడం, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ యాంగర్. ఓకే, ప్రాబ్లం తగ్గుతుంది రండి మహేష్ గారు. ఆల్ ద బెస్ట్. రైట్, ప్రాబ్లం తగ్గుతుంది ఎందుకంటే లేట్ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు 6 సెకండ్ లో కోపం నుంచి కంపేషన్ అంటే కరుణ భావాన్ని ఎలా మారచ్చానండి. 6 సెకండ్ టీమ్, 6 సెకండ్స్ అంటే ప్రపంచంలో ఇంటర్నెట్ లో కొట్టి చూడండి. 6 సెకండ్ మారిపోతుంది. ఒకసారి స్లైడ్ చదవండి, లాస్ట్ స్లైడ్. 6 సెకండ్స్ మేనేజ్మెంట్, ఇట్ టేక్స్ 6 సెకండ్స్ టు మేనేజ్ యాంగర్, ఇట్ టేక్స్ 6 సెకండ్స్ టు క్రియేట్ కంపాషన్, ఇట్ టేక్స్ 6 సెకండ్స్ టు చేంజ్ ద వరల్డ్, టీమ్ 6 సెకండ్స్ ఫ్రమ్ 6 సెకండ్స్ టు దీని నుంచి తాండాడు. చూడండి, 6 సెకండ్ లో మీరు కోపం నుంచి కరుణభావం రావచ్చు. 6 సెకండ్ లో ప్రపంచాలంతా కూడా కరుణభావం నిండొచ్చు. 6 సెకండ్ లో ఈ ప్రపంచాన్ని మార్చచ్చు. 6 సెకండ్ లో ఈ డిప్ప ముఖం చూడండి ఎలా ఉంది. డిప్ప ముఖం, ఆ డిప్ప ముఖం నుంచి రైట్ సైడ్ ముఖం చూడండి. ప్రసన్న వదనం ధ్యాయేత్, ప్రసన్న వదనం ధ్యాయేత్, హాయిగా ప్రశాంతంగా మారిపోవచ్చు. 6 సెకండ్ల వాడిని ఏ సేపు అని దగ్గర నుంచి వాడు నేను ఒకటే. వాడికి కడుపులో భోజనం తినాలి, నాకు కడుపులో భోజనం తినాలి. నాకు బుర్ర ఉంది, వాడికి నాకు కుటుంబం, వాడుకు కుటుంబం అనే పొజిషన్ కి రావడానికి ఎంత ఎంత టైం పడుతుంది అంటే జస్ట్ 6 సెకండ్ ఓకే. ఇప్పుడు అందరూ కోపిస్టులు ఎవరన్నా ఉంటే ఇంట్లో ప్రాక్టీస్ చేయండి, లేకపోతే మా సెంటర్ రండి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద బుక్ ఉంది, దీంట్లో 7, 8, 9 చోట్ల కోపం తగ్గించుకోవడం కోసమే, లేదంటే యాంగర్ మేనేజ్మెంట్ సీడీ కూడా ఉంది. ఓకే, రైట్. మళ్ళీ మనం ఇంకొక లైవ్ లో కలుద్దాం. సో డాక్టర్ గారితో మాట్లాడి ఇంకా నెక్స్ట్ వీక్ కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. సో నెక్స్ట్ వీక్ కూడా ఇంకా ఎవరైనా చాలా మంది కాల్స్ చేసిన వాళ్ళు, కాల్ కనెక్ట్ అవ్వలేని వాళ్ళు చాలా మంది బాధపడుతుంటారు. సో వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయదు, నెక్స్ట్ వీక్ లో మళ్ళీ కలుద్దాం. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ డాక్టర్ గారు చెప్పారు కాబట్టి నెక్స్ట్ వీక్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో ఈ రోజు మన టైం అయితే అయిపోయింది కాబట్టి తిరిగి మళ్ళీ ఇంకొక లైవ్ లో కలుద్దాం. అంతవరకు సరే, నమస్తే. ADHD, బెడ్ వెట్టింగ్, నొప్పి, గోల్డ్ కొరుక్కోవడం, మట్టి తినడం, స్కూల్ ఫోబియా, చదువులో వెనుకబాటు, అబద్దాలు ఆడడం, దొంగతనం, భయం, డిప్రెషన్, యాంగ్జైటీ, సెల్ మేనియా, వాట్సాప్, ఫేస్బుక్, ఇంటర్నెట్ లకు ఎడిక్ట్ అయ్యారా? మొండితనం, తన మాట నెగ్గాలనడం, కూల్ కో అని చెప్పి తిరిగి తిరిగి ఇంటికొస్తున్నారా? పిల్లల ప్రవర్తన